ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీని ప్రారంభించి నెల రోజులు గడిచింది అయితే తొలి రోజుల్లోనే రేషన్ పంపిణీ వాహనాల విషయం అనేక సార్లు చర్చనీయాంశమైంది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కలిపి తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది ఫిబ్రవరి ఒకటి నుంచి పట్టణాల్లో ఈ వాహనాల ద్వారా రేషన్ పంపిణీని ప్రారంభించారు స్థానిక ఎన్నికల నియమావళి కారణంగా పల్లెల్లో కొంత ఆలస్యంగా ఇది మొదలైంది అయితే వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీపై ఇప్పటికీ ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంటికాడ పనుల్లోకి వెళ్ళిపోయినారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇంటికాడ ఉన్నారు బాగా ఇదే మంచిది కానీ పలానా టైంకి వస్తామని చెప్తున్నా చెప్తే కొంచెం ఆ రోజు పని మానుకొని ఇంటికాడ ఉంటారు కూలి పని చేసుకున్నాలే కదా ఇక్కడ అందరూ కూడా అందరూ ఇబ్బందులు పడి పై వచ్చేది దాని వల్ల కొంచెం చాలా చేస్తే ఇంకా బాగుంటుంది పప్పులు నూనెలు కొంత రకం రేట్ రేట్లో వస్తే కోట మీద ప్రజలు తింటారు కూడా వాడు రేషన్ పంపిణీ వాహనాల కోసం ప్రభుత్వం సుమారు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించిన వినియోగదారులకు అవస్థలు తప్పడం లేదు కొన్ని చోట్ల వీధుల్లో రేషన్ వాహనాల దగ్గర క్యూ కట్టాల్సి వస్తుంది రేషన్ షాపులు అందుబాటులో లేని మారుమూల గిరిజన ప్రాంతాలకు ఈ వాహనాలతో ఉపయోగమే కానీ పట్టణాల్లో ఫలితం కనిపించడం లేదని మహిళా సంఘాల నేతలు అంటున్నారు ఇవాళ వాళ్ళు వచ్చినప్పుడే సరుకులు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళు వస్తే సరుకులు వస్తాయి లేకపోతే లేదు ఎప్పుడు వస్తారు ఎప్పుడు ఇప్పుడు ప్రజలు ఇంటి దగ్గర ఉండకపోవచ్చు ఆ టైంకి వాళ్ళు వచ్చేటప్పటికి ఈ వ్యాన్ వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళ సరుకులు అందే పరిస్థితి లేదు కాబట్టి దీని ఏమైనా ప్రజలకు ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంది తాము కూడా సమస్యలు ఎదుర్కొంటున్నామని వాహన నిర్వాహకులు చెప్తున్నారు అనంతపురం తూర్పుగోదావరి జిల్లాల్లో వాహనాల నిర్వహణ తమ వల్ల కాదంటూ కొందరు వెనక్కి ఇచ్చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి మరికొన్ని చోట్ల బయోమెట్రిక్ స్కానింగ్కు సిగ్నల్ రావడం లేదంటూ ప్రజలందరినీ ఊరు బయటకు తీసుకెళ్లడం వంటి ఫోటోలు వైరల్ అయ్యాయి తమ పదహారు వేల వేతనంలో మూడు వేలు ఇంధనానికి మరో మూడు వేలు సహాయకునికి ఇవ్వాలని చెప్పారని ఇది ఏమాత్రం సరిపోదన్న డ్రైవర్ల ఆందోళనలతో ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఇరవై ఒక్క వేల రూపాయలకు పెంచింది అవి కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయండి పార్టిబిలిటీ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో ఆ ప్రతి ఇబ్బందిని కూడా మనం అధికార దృష్టిలో తీసుకెళ్తాం పై అధికారి దృష్టికి తీసుకెళ్తున్నాం వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు మాతో అయితే వాలంటీర్లను పంపిస్తున్నారు అండ్ వెల్ఫేర్ సెక్రటరీస్ ఉన్నారు అండ్ వీఆర్ఓస్ కూడా మాతో ఉన్నారు అండ్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు ఇప్పుడు వేలు ముద్రులు ఇప్పుడు చాలా మంది ముసలి వాళ్ళకి వేలు ముద్రలు పడట్లేదండి వాళ్ళకి ప్రత్యేకించి విఆర్ఓ గారు లాగిన్ గాని అండ్ వాలంటరీ కానీ మనం ఇవ్వడం జరుగుతుందండి కూడా మరి చాలా ఉంటుంది విమర్శలు వస్తున్నప్పటికీ రేషన్ పంపిణీలో జాప్యం అవకతవకలను నివారించడానికి ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది మొదటి నెలలో ఎదురైన అనుభవాలతో కొన్ని మార్పులకు కూడా సిద్ధమవుతున్నామని పౌర సరఫరాల శాఖ మేనేజర్ రమేష్ బీబీసీతో అన్నారు ఎవరైనా ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా అవకాశం కల్పిస్తామని చెప్పారు